नमस्ते केसिक्स न्यूज़ को स्वागत। ग्रामीण ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు। శనివారం చందుర్తి మండలం మరిగడ గ్రామంలో 14 లక్షల రూపాయలతో నిర్మించే ఉప ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్య కేంద్రాలను నిర్మించడం జరుగుతుందన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు। వేములవాడ నియోజకవర్గంలో 11 సబ్ సెంటర్ల నిర్మాణానికి కోటి 80 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగిందన్నారు। తెలంగాణలో ప్రభుత్వం 40% నిధులు విద్య వైద్యానికి వచ్చేస్తుందని తెలిపారు। ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం 2 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు। వేములవాడ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు। అలాగే చిన్నారుల కోసం 20 పడకల ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నామని తెలిపారు। మరిగడ గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణం, అంతర్గత ఈ రహదారి నిర్మాణం, పేదలకు 2 పడకల గదుల నిర్మాణం, కుల సంఘాలకు భవన నిర్మాణాలు చేపడతామని గుర్తు చేశారు। సేవ్స్ జర్మనీ స్వచ్ఛంద సంస్థ నియోజకవర్గంలో అన్ని పాఠశాలల్లో ఫర్నిచర్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, గ్రామ సర్పంచ్ నేతకొంట జనపతి, ఎంపీపీ బైరగొని లావణ్య, జెడ్పీటీసీ నాగం కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్లు తిప్పాని శ్రీనివాస్, జలగం కిషన్రావు, ఎంపీటీసీ దారం కావ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్యతో పాటు అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు। మరిగడ నుంచి అన్నవాయిపేటకు మాకు ఎక్కువ రవాణా ఉంటుంది సార్। మాకు సిరిసిల్లైనా మాకు శుద్ధల కాటన్ మిల్కు వెళ్ళాలన్నా మరిగడ నుంచి అన్నవాయిపేట తొవ్వు ఉంటుంది సార్। మాకు దానికి ఈజీఎస్ పోయినసారి 2 లక్షలు 20 లక్షలు పెట్టినాం సార్, 20 లక్షలు పెట్టినాం, ఈసారి 50 లక్షలు పెట్టు। ఓకే సార్, ధన్యవాదాలు సార్। ఓకే సార్, మరిగడ నుంచి అన్నవాజ్పేట వెళ్ళి 3 కిలోమీటర్లు ఉంటుంది కానీ మాకు సిరిసిల్లకు శుద్ధాల కాటన్ మిల్లుకు ప్లస్ అన్నవాజ్పేట విలేజ్కి మా రైతులకు ఎంతో ఉపయోగపడే రోడ్డు సార్ అది। అది అంతకుముందు మీరు పచ్చలుగుంట మూడు మండలాలలో కార్యక్రమాలు పాల్గొంటున్న మన జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారు, సర్పంచులు చెందుతు మండలం, ఎంపీటీసీలు, ఈ గ్రామ పెద్దలు, అధికారులు, బయట సిబ్బంది, ఎంపీడీ గారు, ఎంఆర్ఓ గారు, ఇతర అధికారులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మంచి శుభ సూచకం। ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారుగా సాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారమై గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి నాయకత్వంలో జిల్లా మొత్తంలో కూడా మరి అన్ని గ్రామాలకు అన్ని చెరువులు కుంటలు నిండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ మనము పట్లారా పోద్దామంటే జాగలేని పరిస్థితి చెందుతు మండలంటే ఒక్కోసారి నమ్మబుద్ధి కాదు। ఎందుకంటే ఇక్కడ త్రాగునీటికి బోర్ వేస్తే కూడా మంచినీళ్ళు పడినటువంటి పరిస్థితులు 2016 కంట ముందు ఉండే, కాబట్టి ఇవాళ ఆ సమస్య పరిష్కారం చేసుకుని రైతన్నలకు ఇచ్చేటువంటి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు, పెన్షన్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకున్నాం, రోడ్లు కూడా చేసుకుంటున్నాం, కానీ మనం 2 అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది। ఒకటేమో విద్య, ఇంకోటేమో వైద్యం। వైద్యం విషయంలో పోయిన సంవత్సరం అంతా కసరత్తు చేసి
వంద పడకల ఆసుపత్రిని వేములవాడలో స్థాపించుకున్నాం. వాళ్ళ 50 బెడ్స్ పూర్తిగా ఉన్నాయి. ఇంకొక 20 బెడ్స్ పిల్లల కొరకు మనం తయారు చేసుకుంటున్నాం. సొంత ఆక్సిజన్ ప్లాంట్ కూడా మనం పెట్టుకున్నాం. వచ్చే వారం దానికి ప్రయత్నం, దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకుంటాం. కాబట్టి ఈ వైద్య రంగంలో మన ప్రాంతంలో, మా రాష్ట్రంలో, మరి కరోనా సమయంలో మనం చూడడం జరిగింది. పెద్ద ఎత్తున కుటుంబాలు లక్షలకు లక్షల రూపాయలు పెట్టి అప్పుల పాలనేటువంటి సంఘటనలు ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించలేని పరిస్థితి కూడా ఒకసారి వస్తుంది. అంతమంది మనం చేస్తుంది కాబట్టి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పే ఒక 7-8 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, వాటితో పాటు 200 పడకల ఆసుపత్రులు అన్ని జిల్లాలకు ఇచ్చారు. మన సిరిసిల్లకు సిరిసిల్ల హాస్పిటల్ పోగా అక్కడ ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక మెడికల్ కాలేజీ, మన దగ్గర తిరిగి 100 పడకల ఆసుపత్రి పూర్తి చేసుకో. 100 పడకల ఆసుపత్రి వేములవాడలో ఉండగా 11 చోట్ల మన దగ్గర ఉన్నటువంటి నియోజకవర్గంలో, ఈ మండలంలో 2 చోట్ల, మూడపల్లి ఇక్కడ, అట్లనే వేములవాడ అర్బన్, వేరమాలూరు, కోనరావుపేటల, రుద్రంగిలో 2 ఆల్రెడీ ప్రారంభోత్సవం చేసింది, అంటే శంకుస్థాపన చేసింది. ఇట్లా ఈ 11 సబ్ సెంటర్ ప్రైమరీ సబ్ సెంటర్ నుంచి, అంటే 2 ప్రైమరీ హెల్త్ సెంటర్లకు ఒక డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ని పెట్టి వీళ్ళందరినీ కూడా వేములవాడలో ఉన్న 100 పడకల ఆసుపత్రితో అనుసంధానం చేసి ఏ చిన్న వ్యాధి వచ్చినా కానీ ఇక్కడ దాన్ని మరి చికిత్స చేయడం, కొద్ది ఏమైనా పెద్ద సమస్య ఉన్నా కానీ వెంటనే వేములవాడ తీసుకుపోయేటువంటి ఒక కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేయాలనే ఉద్దేశంతో మనం ఇది చేస్తాం. అదేవిధంగా విద్యారంగంలో కూడా అక్కడ మౌలిక వసతులు, బాలరెడ్డి గారు సరిగ్గా చెప్పిన మౌలిక వసతులలో విద్యారంగంలో అన్ని చోట్ల కూడా ఆ సమస్య ఉన్నది. కాబట్టి ఆ విద్యారంగంలో మనం మాకు వచ్చేటువంటి ఫండ్స్లో 40% పెట్టాలనేటువంటి నిబంధన కూడా మనం పెట్టుకున్నాం ముఖ్యమంత్రి గారి ద్వారా. కాబట్టి ఇవాళ నేను ఇంతకుముందు మరిపల్లి గ్రామంలో కూడా అందరూ కూడా అక్కడ కలిసే ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ నాకు ఏ పార్టీ సంబంధం లేకపోతే ఇబ్బంది ఏ పార్టీలు లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ 2018 ఎన్నికల నుంచి నాకు ఇంత బలగం పెరిగింది. అంతకుముందు ఎప్పుడు వేరే పార్టీ వాళ్ళే ఉన్నారు, కానీ ఎవరున్నా కానీ కలిసి పనిచేసేటువంటి మరి ఆనవాయితీ నియోజకవర్గంలో ఉన్నది. ఏదేమైనా కానీ ఈ విద్య వైద్యం రెండింటిని ఇప్పటి నుంచి మొదలు పెడితే 1 సంవత్సరం లోపల మౌలిక వసతులు అన్నీ కూడా తీర్చే విధంగా నిధులు తీసుకొచ్చి ఖర్చు పెడతామని చెప్పి సభాసభకు అందరం ఇక్కడ ఉన్నటువంటి 180 లక్షలతో ఇప్పుడు 11 సబ్ సెంటర్లను మనం పెడుతున్నాం. ఈ సబ్ సెంటర్లతో పాటు మరి 20 కోట్లతోటి వేములవాడ ఆసుపత్రి మీ అందరికీ తెలుసు. అది కాకుండా మరొక 2 కోట్లతోటి పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయబడుతుంది.